అందరికీ నమస్కారం అండి. నేను మీ జెమినీ సురేష్. నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చాను. ఆ తర్వాత నా ప్రయాణం మీ అందరికీ తెలుసు. అయితే నేను నా జీవితంలో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారిని ఒక 4-5 సార్లు ఇంటర్వ్యూ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నప్పుడు కోట్లాది మంది ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఒక కథానాయకుడిగా ఒక సినిమా హీరోగా రాజకీయాల్లోకి రాలేదు, ఒక సామాన్యమైన మనిషిగా వచ్చారు. ఆయన తొలి అడుగు రాజకీయాల్లోకి వేసినప్పుడు అందరూ యువత ఉన్నారు, యువత మాత్రమే ఉంటున్నారు అని అనుకున్నారు. కానీ కాదు, ఇవాళ చూస్తున్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి రెస్పాన్స్, ముఖ్యంగా యువతతో పాటు మహిళలు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు వాళ్ళు వంటింట్లో నుంచి బయటకు వచ్చి జై జనసేన అంటున్నారంటే అంతకంటే అదృష్టం కోట్లేదండి. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తాడు మంచి చేయడానికో మంచి తీసుకురావడానికో, అలాంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారి ద్వారా మన మధ్యకు వచ్చింది. ఓటేసే హక్కు మనందరికీ ఉంది. అయితే ఆ గొప్ప అవకాశాన్ని, పవిత్రమైన ఓటుని గాజు గ్లాసు గుర్తుకి వేసి రాబోయే రోజుల్లో మనం కోరుకుంటున్న మార్పుని అందరం తీసుకురావాలి. ఒక్క చేతితో అయ్యే పని కాదు. తొలి అడుగు వేసిన పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఈవేళ కోట్లాది మంది నడుస్తున్నారు, మేము అందరం ఉన్నామంటే ఆయన ముఖ్యంగా కోరుకున్నది యువత రాజకీయాలలోకి రావాలి అని. మనం చూస్తున్నాం రకరకాల రాజకీయ పార్టీలు, రకరకాల ప్రామిసులు, రకరకాల ఆలోచనలు, డబ్బు, మద్యం, ఇలా అన్ని విషయాల్లోనూ వాళ్ళు ముందున్నామని అనుకుంటున్నారు. అంతే, వీటికి తెలుగువాడు ఎవ్వడూ లొంగడు, లొంగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఇవాళ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వాళ్ళందరూ ఏకతాటి మీద ఉండి జనసేనని గెలిపించుకోవాలని అనుకుంటున్నారంటే కారణం ఒక్క అవకాశం. ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి చూడండి, రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఎంత గొప్పగా ఉండబోతుందో మీకే తెలుసు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ మార్పు కోరుకోవాలి, మార్పు రావాలి, మార్పు రావాలని మన ఇళ్లలో ఉండో లేకపోతే మనం వివిధ పనుల్లో ఉండో రకరకాల వృత్తుల్లో ఉండో అనుకుంటాం. కానీ దాన్ని చేయడానికి ఒక నాయకుడు, సరైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుకు వచ్చారు. ముఖ్యంగా మనకి 4-5 పార్టీలు ఉన్నాయి. నేను ఏ పార్టీని విమర్శించట్లేదు, వాళ్ళ వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ జనం నుంచి వచ్చిన ఒకే ఒక ఎజెండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆయన మేనిఫెస్టోలో, ఈవేళ భారతదేశం మొత్తం ఈ మేనిఫెస్టోను చూసి భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరూ మన ప్రధానమంత్రితో సహా మేనిఫెస్టోను చూసి గడగడలాడిపోయారు. ఇది చేయొచ్చా, ఇలా చేయగలమా, ఇలా ప్రూవ్ చేయడం ఎంత కష్టం అన్నది. కానీ ఆ కష్టాన్ని కూడా నిజం చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా నేను బాగా నమ్మేది, బలంగా ఇష్టపడిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రైతుని రాజు చేశాడు. రైతన్నే జనసేన పార్టీలో రాజు కావాలని ఆయన ఆలోచన. ముఖ్యంగా వాళ్ళందరూ ఎవరైతే ఒక 50-60 సంవత్సరాలు దాటినటువంటి రైతు ఉన్నారో, లేకపోతే వాళ్ళ కష్టాల్లో ఉన్నారో, వాళ్ళందరి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి, ఏ పార్టీకి రాని గొప్ప ఆలోచన. అంతేకాదు యువతకు ఉద్యోగ వృత్తి, ప్రతి ఒక్కరూ ఉద్యోగాల్లో ఉండాలి, వాళ్ళు చదువుకున్న చదువుకి సరైన న్యాయం జరగాలని ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒకే మాట ఒకటి చెప్తానండి, మనం మన కోసం వచ్చిన మనిషిని గుండెలో పెట్టుకుని ఈ టైంలో కాపాడుకోకపోతే ఇంకెప్పటికీ కాపాడుకోలేము. అది ఒక్కసారి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మనం నిరూపించుకోవాలంటే జనసేనకు ఓటేద్దాం, జనసేనను మన గుండెల్లో పెట్టుకుని రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ని, గొప్ప ఆంధ్రప్రదేశ్ని, అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని చూద్దాం. జై జనసేన. రెండు పథకాలు చెప్పాలి, ఉద్యోగ వృత్తి, ఈ గురించి రైతులకు చెప్పాను. ముఖ్యంగా ఎందుకంటే నేను ఒక విషయం ఏంటంటారండి, నేను అనే మాట నుంచి మనం అనే మాటను తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక్కనే కాదు, ఏ ఒక్కరితో సొంతం కాదు, ఎవరిదో కాదు, ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్న పాలనకి దూరం చేయాలని, వాళ్ళందరినీ దూరంగా ఉంచాలని. ఒక్కసారి ఆయన ముందుకు వచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళడంలో ఏమాత్రం తప్పులేదు. నేనేమంటానంటే ఓటు ఒక్కటే కదా అనుకుంటున్నాను, ఆ ఒక్క ఓటే విజయాన్ని అందించగలదని మీరు నమ్మి పవన్ కళ్యాణ్ గారి ఓటే ఒక్కసారి ఓటేసి చూడండి. ఒకే ఒక్కసారి మీ ఓటుని, మీతో పాటు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, మీ వీధిలో ఉన్న వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయండి.
నాలుగు రోజులు, ఈ 10 రోజులు కష్టపడతాం. ముఖ్యంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే అందరు పార్టీలు వస్తున్నారు, ఏవేవో చెప్తున్నారు, రకరకాల మేనిఫెస్టోలు అంటున్నారు. ఒక్కసారి మీరు ఈ మేనిఫెస్టో చూడండి, ఇది పూర్తిగా మీరు పాఠ్య పుస్తకం చదివినట్టు ఒకసారి మనసు పెట్టి చదవండి. చదివితే మీకే అర్థమవుతుంది ఇందులో ఎంత నిజాయితీ ఉందో. నిజాయితీకి నిబద్ధతకి ఏకైక పేరు ఒకటే వినిపిస్తుంది ఇవాళ రాష్ట్రం మొత్తం, అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన పెట్టిన జనసేన పార్టీకి మన అదృష్టం ఏంటో, అతి సామాన్యమైన ప్రతి మనిషి చేతిలో అన్నం లేకపోయినా ప్రాణం పోయే టైంలో ఈ టీ గ్లాస్, ఈ గాజు గ్లాస్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది చూడండి. ఇంత స్వచ్ఛమైన గ్లాస్ కు మనం ఓటేసి గెలిపించుకుంటే స్వచ్ఛమైన పాలనలు ఖచ్చితంగా మనం తీసుకోగలం. పవన్ కళ్యాణ్ గారు నన్ను అడగండి, నేను చేసి చూపిస్తాను. మొదటి నుంచి ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయ నాయకుడు కాక ముందు కూడా మామూలు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా ప్రతి అంటే సమస్య వస్తే ఆయన ప్రశ్నించారు. మీ అందరికీ తెలుసు ఎన్నిసార్లు ఆయన పోరాడారు. ఆ పోరాటం విలువ మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేస్తారు. ఈ రోజు మేము పశ్చిమ నియోజకవర్గం పోతిన మహేష్ గారు, ఆయన విద్యార్థికుడు, గొప్ప చదువులు చదివారు, ఎంతో మందికి సేవ చేశారు, సమాజ సేవలో ముందున్నారు. కొంతమంది ఏంటంటే బాహాటంగా ఓ పబ్లిసిటీ కోసమో ఇంకో దానికోసమో ఈ సేవలని ఇవన్నీ చెప్తూ ఉంటారు, కానీ అలా కాదు. ఆయన అంతర్గతంగా మనసు నుంచి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈవేళ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తున్న స్పందన అంత అద్భుతంగా ఉంది. సో మీరందరూ పోతిన మహేష్ గారికి దయచేసి మీ అమూల్యమైన ఓటుని వేసి ఆయనకి అత్యధిక మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి పశ్చిమ నియోజకవర్గం విజయం గిఫ్ట్ గా ఇద్దాం. జై జనసేన. ఒక్క నిమిషం అండి. చెప్తారు బాబు కొంచెం వదిలేరు, 10 నిమిషాలు కొంచెం సరికి కూడా వచ్చారు. రెడీ చెప్పండి సార్. రెడీ. అందరికీ నమస్కారం అండి, నేను జర్నీ సురేష్. మీ అందరికీ నచ్చిగా పరిచయం. ముఖ్యంగా ఈరోజు నేను జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పోతిన మహేష్ గారి తరఫున ప్రచారం చేయడానికి వచ్చాను. ఇది నా బాధ్యత అనుకున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో మీరు చూస్తే కనుక ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా చూడని అతి గొప్ప మేనిఫెస్టోని ఆయన చూశారు. మేము మనం చూస్తున్నాం సమాజంలో రకరకాల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల పట్ల బలంగా పోరాడే నాయకుడు ఒకరు కావాలి. అలా బలంగా పోరాడి ఖచ్చితంగా అందరికీ మేలు చేసే నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మేమందరం పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చూసి వచ్చాం, ఆయనతో పనిచేస్తున్నాం, ఆయనతో వర్క్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో మీరు అందరూ అనుకోవచ్చు. ఖచ్చితంగా మనసు పెట్టి వచ్చాం, మనసుతో వచ్చాం. వీళ్ళందరూ కూడా కంపల్సింగ్ టీమ్గా మేమందరం ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తులు. నేను దాదాపు ఆయన 5-6 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ప్రతిసారి ఆయన దగ్గర నుంచి ఒక గొప్ప విషయం నేర్చుకున్నాను. ఎందుకంటానంటే మనిషి ఆలోచనల్లో మార్పు రావాలంటే మనం ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఇలాంటి సమయాన్ని ఉపయోగించుకుని ఓటేయాలి. మేనిఫెస్టో గురించి మాట్లాడితే ముఖ్యంగా భారతదేశం మొత్తం ఒక్కసారిగా మేనిఫెస్టో నిలిచింది. మన ప్రధానమంత్రి కూడా మన మేనిఫెస్టో చూసి ఇలాంటి మేనిఫెస్టో ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదే అని ఆశ్చర్యపోయిన సందర్భం ఉంది. మీకు తెలుసు ఉచిత గ్యాస్, మహిళల విషయంలో 2,500 రూపాయలు పెన్షన్ కానివ్వండి, రైతులకు ముఖ్యంగా మనందరం గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సింది రైతు. ఇవాళ రైతు సమస్యల్లో ఉంటే రకరకాల ప్రామిసులు ప్రతి ఒళ్ళు చేస్తున్నారు. ప్రతి మేనిఫెస్టోలో రైతు గురించి రాయని మేనిఫెస్టో లేదు. కానీ రైతుకి మేనిఫెస్టోతో పాటు రైతుకు పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఆలోచన భారతదేశంలో ఏ నాయకుడికి రాలేదు. ఇవాళ ఈ రోజునే ఇంతమంది కేవలం పవన్ కళ్యాణ్ గారి మాటకి, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి, ఆయన ఆలోచన విధానానికి మేమందరం బానిస్తలమై ఇవాళ వచ్చి పనిచేస్తున్నాం. ప్రతి ఇంట్లోనూ ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఉన్నాడు. ఆ అభిమానం ఓటుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, రకరకాల పార్టీలు ఉన్నాయి మనకి, ఈ పార్టీలన్నింటిలోనూ
రకరకాల మేనిఫెస్టోలు, రకరకాల ఆలోచనలు గత 25 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. 2-2 ఆధిపత్యంగా నడుస్తుంది. అంటే 3-1 రానివ్వరా, ఏమి చేయనివ్వరా, అవకాశం మాకు ఎవరా, ప్రూవ్ చేసుకునే ఆలోచన మాకు రానివ్వరా. సో అలాంటి అవకాశం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. మనందరి తరఫున నేను అవుదామనో వీళ్ళు అవుదామనో ఇంకొకరు అవుదామని అనుకుంటే కానీ ఆయన రాడండి. ఆయనకు నాయకత్వం అంటే ఆయనకి ఏదో పదవులు కావాలి, ఏదో అవ్వాలి అనే ఉద్దేశంతో రాలి. తొలి రోజు నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఏనాడు కూడా ఆయన పదవి ఆశించకుండా ప్రజల కోసం వచ్చాడు, లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. ఒక మంచి చేయడం కోసం ఒక మనిషి మన మధ్యకి వచ్చినప్పుడు, ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనందరం ముందుకు వెళ్ళి ఆయనకు ఓటు వేసి ఆయన గెలిపించుకోవాలి అనుకుంటే మాత్రంలో సరిపోదు, చేసి చూపించాలి. ఈ అవకాశం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చారు. సో జనసేన పార్టీ తరఫున మేమందరం ఇవాళ మీ మధ్యకి వచ్చాం. ఇక పోతిన మహేష్ గారి నియోజకవర్గంలో నేను ఇవాళ స్పందన చూశానండి. యూత్ యంగ్స్టర్స్ అందరూ ఏకఛత్రాధిపత్యంగా జనసేన వైపే నడుస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మహిళలు కూడా, మహిళలందరికీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇష్టడండి, ఒక తమ్ముళ్ళా భావిస్తున్నారు. అతను వస్తే మనకేదో మేలు చేస్తాడని భావిస్తున్నారు. అందుకే ఆయన ముందుగానే ఊహించి, ముందుగానే ఆలోచించి వాళ్ళ బాధల్ని కష్టాలని దృష్టిలో పెట్టుకుని మహిళలకు కూడా ఆయన మేనిఫెస్టోలో పెద్దపేట వేశారు. సో ఇలాంటి నాయకుడు ఉన్నప్పుడు ఆయన వెనకాల మనం నడవాలి, ఆయనకు ఓటేసి గెలిపించుకోవాలి. జై జనసేన. అందరికీ నమస్కారం అండి, నేను మీ గబ్బర్ సింగ్ రమేష్. మన సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి కూతన మహేష్ అన్న గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. దయచేసి మీ అమూల్యమైన ఓటును మన గ్లాస్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో అన్నను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా నాయకుడు, జనసేన నాయకుడు, గెలుస్తానని గర్వం లేదు, ఓడతానని భయం లేదు, అభివృద్ధితో ముందుకు వస్తున్న మా జనసేన నాయకుడు మీ అందరికీ 24/7 మీ వెంబడే ఉంటాడు, మీకోసము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాడు. జై జనసేన. అలాగని మా పవన్ కళ్యాణ్ గారు చాలా అమాయకుడు అండి, ఎందుకంటే ఆయనకు విన్నప్పుడు రాజకీయాలు తెలియదు, లక్షల కోట్ల స్కామ్లు తెలియదు. అలాంటి అమాయకుడిని ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీరు, ఆయన ఏంటో చూపిస్తాడు. ఆయన ఎలాంటి మనిషి, ఎలాంటి అమాయకుడు అంటే మేనిఫెస్టోను బాండ్ పేపర్ మీద రాసిస్తానన్నాడు అండి. అలాంటి వాడు మనకు కావాలి. నిద్రపోకుండా ప్రతి ఒక్కరిని, ముసల్వారి నుంచి పెద్దవారి నుంచి ఎవరికి ఒక్కరిని మిస్ చేయదు ఓటు. 11 తారీఖు పొద్దున 7 గంటలకు షురువు చేయాలి మనం. ఒక్కరిని ఓటు మిస్ చేయదు అండి. మన ఓటే మన ఆయుధం. మనం అన్నాన్ని గెలిపించుకోవాలి. మనము జనసేన పార్టీ నుంచి విజయయాత్ర బయలుదేరాలి ఇక్కడ నుంచే, విజయవాడ నుంచి. జై జనసేన. కరెక్టే, ఆయన పశ్చిమ. నా పేరు పాషాడే వరంగల్, మీ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ కేసీఆర్ గారి దగ్గర. నా ఇష్టమైన దేవుడు ఎర్రవీరు దయాకర్రావు గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే పడి సత్యండి. కేవలం నా తమ్ముడు అన్నా ఇట్లా పోతున్నాను జమ్మి సురేష్ అన్నతో అంటే నా ఇష్టపూర్వకంగా వచ్చి ఇక్కడ నీ ప్రచారం చేస్తున్నానండి. మన దేవుడిని ఈ ఒక్కసారి గెలిపిస్తే ప్రపంచంలో వాస్తవంగా చెప్పాలంటే ఒక ఇంట్లో 10 మంది ఉంటే ఆ 10 మంది కుటుంబంలో ఇద్దరున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఖచ్చితంగా తల్లిదండ్రులకు మీ చచ్చిపోతామనో లేకపోతే వాళ్ళ కాలు మొక్కో ఈసారి 11 తారీఖు నాడు 11 గుర్తు మీద కనుక మనం ఖచ్చితంగా ఓటేస్తే మన అన్న గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంది చాలు, వాళ్ళు తిన్న చాలు, వాళ్ళ కోట్ల స్కామ్ చాలు. కానీ ఈరోజు ఆ దేవుడు మహానుభావుడు మన అందరి గురించి, వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నను అందరినీ వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. ఈసారి కాకపోయినా ఈసారి ఎన్ని సీట్లు వచ్చినా ఇంకొక 10 సంవత్సరాల్లో కూడా మా దేవుణ్ణి మేము ఖచ్చితంగా ముక్కుగలుగుతాం. అలాగే బీసీ నుంచి పైకి వచ్చినటువంటి మన మహేష్ అన్న, బీసీ నుంచి వచ్చినటువంటి గారు నిజంగా చెప్తున్నానండి. ఆయన అభిమానం ఏంటండి, వాళ్ళ ఇప్పటిదాకా వాళ్ళ సిబ్బందితో తిరిగాం మేము. మా సురేష్ అన్న కానీ, మా తమ్ముడు రమేష్ గారు, టీచర్ కానీ, మా నిఖిల్ కానీ, వీళ్ళందరూ కానీ అదే దండయాత్ర అవుతున్నారండి జనాలు. దేని గురించి? ఆ ప్రేమ గురించి. ఎందుకంటే ఇవాళ ఓట్లు ఏమన్నా చేసుకోండి కానీ
మెయిన్గా ఖచ్చితంగా చెప్తున్నానండి, ఓటు అనేది ఖచ్చితంగా విలువైన ఓటు. దాన్ని అమ్ముకుంటారా? మీరు ఏం చేసుకుంటారో పైసలు తీసుకొని జేబులో పెట్టుకోండి, పద్దెనిమిది మొక్కండి, కరగతగా తల్లిని మీరు ఓటేయండి. దేనికి? మన గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. జై జనసేన, జై జనసేన. ఆయన పక్క ముందు చెప్పండి. చూస్తున్నారుగా, మా ప్రయత్నాన్ని మీరు గెలిపిస్తారు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్లీజ్ జై హింద్, జై జనసేన, జై భారత్ మాతాకి జై. చూశారు కదా, ప్రపంచం జనం జనం ప్రపంచం జనసేన విజయ పదం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.